సాగిద్దానుకు జగమే ఎరెస్ట్. ఈరోజు చూసుకుంటే ఇక్కడ మంత్రి మాట్లాడుతున్నాడు, నేను అభివృద్ధి చేశాను చేశాను చెప్పుకుంటాడు, ఏం అభివృద్ధి చేశాను అనుకుంటున్నాను. ఈ మంత్రికి మన ఎలక్షన్ లో నామినేషన్ సైజ్ చేయలేకపోయిన మంత్రి మరి రాజ్యం వెళ్తాడు అడుగుతున్నాను. కలెక్టర్ అర్థం పెట్టుకొని నామినేషన్ రిజెక్ట్ చేశారు పిఆర్ గారు, మళ్ళీ కలెక్టర్తో అధికారం ముందు చెబుతేస్తే ఆడియో భయపడించి మళ్ళీ నామినేషన్ ఒప్పించిన ఘనత మంత్రికి. ఆయనకి అసలు మన మీద ప్రేమ లేదు, మన ప్రాంతంలో ప్రేమ లేదు, రైతుల ప్రేమ లేదు, అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం మనం. తాజీ సమస్య ఉంది, ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యను పోవాలంటే మరి మనం రావాలి. ఈరోజు ముఖ్యంగా మనమంతా కూడా ఒకప్పుడు కర్నూలు జిల్లా సమస్య వాళ్ళం, మళ్ళీ వేరే చెప్పాక తప్పకుండా మళ్ళీ డోర్ని కర్నూలు చేసుకుంటాను. అలాగే బేచలు రైలు ఆపుతాము, రకరకాల సమస్యలు ఉన్నాయి, అన్ని కూడా తీసుకుందాం. ఇది ఒక నీతికి నిజానికి పోటీ. మీ నీతికి వేస్తారా అభివృద్ధికి వేస్తారా చెప్పుకోరు. నీతి మనం అవినీతి వాళ్ళు అని పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నాడు. ఒక ఒక ఎలక్షన్ లో నామినేషన్ పత్రాలు దాఖలు చేసి మంత్రి మన మీద రాజ్యం ఎంత అడుగుతున్నాడు. ఇద్దరు దొంగలు నగలు దోసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అంతే, ఈ మన ముగ్గురు అంతే. ఎక్కడ చూసిన ఆడవాళ్ళు పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నారు, మాకు నీళ్ళు లేవు నీళ్ళు లేవు. అదే మేము ఉన్నప్పుడు చేతున్నప్పుడు జీడీపీ తీసుకొచ్చాం మేము, ఇంతకుముందు టోల్లో సున్న మీద తాగివాళ్ళం. ఈరోజు మంచి దాతమంటే కేవలం ఏం చేసే కార్యక్రమాలే. రకరకాల సమస్యలు ఉన్నాయి, ఇంకా మనకు ప్రతి గ్రామంలో సమస్య ఉంది, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. రకాలు పోలంటే తప్పకుండా మళ్ళీ అంతగా తెలుగుదేశం పార్టీకి గెలిపించుకోవాల్సి ఉంది. ఒక్కసారి ఆలోచించు సోదరులారా, గత ప్రభుత్వం ఎలా ఉన్నాం మనం. ఈరోజు మన పరిస్థితి ఏంటి? దోపిడీ దోసుకుంటారు, పోలీసులు భయపడిస్తారు, రకరకాల ఇబ్బంది పెడతారు. మనం శాశ్వత రైతులు కాపాడుకోవాలి, మనం కరువు ప్రాంతంగా డిక్లేర్ చేసుకోవాలి. రకరకాల సమస్యలతో మనం అల్లాడిపోతుంటే ఎందుకు ఓటు అడుగుతున్నాను? రాష్ట్రానికి ఫోన్ చేసి ఓడేశాం, మన బతుకులు నాశనం చేసేపాయి, మన పిల్లల భవిష్యత్తు చనిపోయింది, రైతులు చనిపోయారు, రకరకాల ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఒకసారి ఉంచుకొని ఇంత కూడా రెండు ఓటు కూడా, ఒకటి నాకు ఎమ్మెల్యేగా, రెండోది ఎంపీగా శబరి గారికి గెలిపించి కోరుకుంటూ తెలుసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తోనికి రావడము వారికి ఇంత ఘనంగా తోను ప్రజలు స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఆర్థిక శాఖ మంత్రి ఆయన పేరు అర్థమంత్రి అంట, జాదూల మంత్రి అంట, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడమే అంట, మన రాష్ట్రంలో బీసీ సర్కార్ అంటావు ఆయన. మరి ఆయన ఏం అభివృద్ధి చేశాడన్నా? జాదూ జాదూ చేసినారు అంతే తప్ప ఇంకేం లేదు. ఈ రోజు యువత ఉద్యోగాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా? మహిళలకు రక్షణ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా ముఖ్యమంత్రిగా? అట్లాగే మన రైతులు బాగుపడాలంటే, ఆత్మహత్యలు ఆగాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా? కాబట్టి ప్రతి ఒక్కరం దోన్లో అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని, రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.